అంతర్జాతీయంగా మద్దతు లేకపోయినా కశ్మీర్పై పాకిస్తాన్ కుట్రలు మానడం లేదు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరిగే సమయంలో కశ్మీర్లో కల్లోలం రేపాలనేది దాయాది వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు పీఓకే భారత్ దినన్న విదేశాంగ మంత్రి జయశంకర్ వ్యాఖ్యలపై పాక్ మండిపడింది. భారత్ ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతోందని ఆరోపించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్పై భారతదేశం ఇస్తున్న ప్రకటనలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పాకిస్తాన్ ఆరోపించింది. ఇటువంటి వ్యాఖ్యల వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని హెచ్చరించింది. పీఓకే ఎప్పటికీ భారత్దేనని, త్వరలోనే ఆ ప్రాంతంపై సార్వభౌమాధికారాన్ని కూడా సాధిస్తామని విదేశాంగ మంత్రి జయశంకర్ వ్యాఖ్యానించారు. Is part of India, and we expect one day that it will we will have the jurisdiction, physical jurisdiction over it. పాకిస్తాన్ను నిందిస్తూ అమాయక కాశ్మీరులపై పాల్పడుతున్న నేరాల నుంచి తప్పించుకోలేరని ఆరోపిస్తోంది పాకిస్తాన్. భారతదేశ దూకుడును తీవ్రంగా పరిశీలించాలని అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ కోరింది. భారత్ చేస్తున్న వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పెను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని పేర్కొంది. పాకిస్తాన్ శాంతిని కోరుకుంటోందని, అయితే ఎటువంటి దురాక్రమణ చర్య అయినా సమర్థంగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. ఈ నెల 24 నుంచి 30 వరకు న్యూయార్క్ వేదికగా జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా కాశ్మీర్లో కల్లోలం రేపేందుకు పాక్ కుట్ర రచించినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 23న జరిగే క్లైమేట్ యాక్షన్ సమ్మిట్తో యుఎస్జీఏ ప్రారంభం కానుంది. దీంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మోదీతో పాటు అమెరికా వెళ్లకుండా దేశంలోనే ఉండి కాశ్మీర్పై కన్నేయాలని నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్పై భారతదేశం ఇస్తున్న ప్రకటనలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పాకిస్తాన్ ఆరోపించింది. ఇటువంటి వ్యాఖ్యల వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని హెచ్చరించింది. పీఓకే ఎప్పటికీ భారత్దేనని, త్వరలోనే ఆ ప్రాంతంపై సార్వభౌమాధికారాన్ని కూడా సాధిస్తామని విదేశాంగ మంత్రి జయశంకర్ వ్యాఖ్యానించారు. ఆన్ పీఓకే yes, our position on POK is has always been and will always be very clear. POK is part of India, and we expect one day that it will we will have the jurisdiction, physical jurisdiction over it. పాకిస్తాన్ను నిందిస్తూ అమాయక కాశ్మీరులపై పాల్పడుతున్న నేరాల నుంచి తప్పించుకోలేరని ఆరోపిస్తోంది పాకిస్తాన్. భారతదేశ దూకుడును తీవ్రంగా పరిశీలించాలని అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ కోరింది. భారత్ చేస్తున్న వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పెను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని పేర్కొంది. పాకిస్తాన్ శాంతిని కోరుకుంటోందని, అయితే ఎటువంటి దురాక్రమణ చర్య అయినా సమర్థంగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. ఈ నెల 24 నుంచి 30 వరకు న్యూయార్క్ వేదికగా జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా కాశ్మీర్లో కల్లోలం రేపేందుకు పాక్ కుట్ర రచించినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 23న జరిగే క్లైమేట్ యాక్షన్ సమ్మిట్తో యుఎస్జీఏ ప్రారంభం కానుంది. దీంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మోదీతో పాటు అమెరికా వెళ్లకుండా దేశంలోనే ఉండి కాశ్మీర్పై కన్నేయాలని నిర్ణయించుకున్నారు.